వాడు లోపలుంటే టార్చర్, బయటికొస్తే ఎన్కౌంటర్. ఏరా, నీ ప్రేమను ఒప్పుకోకపోతే మర్డర్ చేస్తావా? రేయ్, వీడు కాన్షియస్ లో ఉండకూడదు, అలా నీ కోమాలోకి వెళ్ళకూడదు. ఆడుకోండ్రా. చందు అలాంటి వాడు కాదు, నిన్ను చంపేంత దుర్మార్గుడు కాదు. మేం దుర్మార్గులమే? అవును, మీ అన్నయ్యని పొడిచింది. పూర్తిగా ప్రాణాలు ఎందుకు తీరు తెలుసా? పెళ్ళయ్యేదాకా మీ అన్నయ్య బతకపోతే నువ్వు మా మాటినో కదా. ఇప్పటి వరకు మీ అన్నయ్య నీకోసమే బతికాడు. ముహూర్తానికి నా తమ్ముడితో నీ పెళ్లి జరగకపోతే నీకోసమే చస్తాడు. రమేష్, నా కొడుకి నాదిష్టే తగిలేలా ఉందండి. అయితే పెళ్ళాకపోద్దేమో. రాయ్, అక్కడ సిద్ధార్థను పొడి చేసింది రావోజీ వాడి కొడుకులు. ఇక్కడ నువ్వు, అక్కడ సిద్ధార్థ్, ఇద్దరు ఒకేసారి ఫినిష్. ఇక నువ్వు ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించావే, ఇంకో అరగంటలో దాన్ని పెళ్ళి. మరి దాన్ని కాపాడేది ఎవడు రా? ఎవడో దేవుడు లాంటి మా తమ్ముడికి అన్యాయం జరుగుతుంటే మీరు మాత్రం ఒప్పుకుంటారా చెప్పండి. మేము ఒప్పుకోం, మేమెప్పుడు ధర్మం వైపే. వేధావతి, ఈ కళ్యాణం ఆపేసి లోక కళ్యాణం చేయిద్దాం. ఏం చేయాలో చెప్పండి. స్వామి, మాకు వచ్చాయి కదా, మీరు తీసేయండి. ఏంటి స్వామి ఇది, పెళ్లి గంటలో పెట్టుకుని ఇప్పుడే రావడం? సందులు కొందలు దాటుకుని వచ్చాక ఈ టైం పట్టిందన్నా. అన్న, ఏ ఏరియా స్వామి మందే? మాదే. ఏ ఏరియా అయితే మనకెందుకురా, వాళ్ళు చేయాల్సింది పెళ్లి. వీళ్ళు పెళ్లి చేయడానికి వచ్చిన పురోహితుల్లో లేరు, కళ్యాణ మండపం కబ్జా చేయడానికి వచ్చిన గుండాల్లో ఉన్నారు. వాళ్ళ మీద సెటైల్ ఏంట్రా, మంత్రాలతో మటర్ చేసేయగలరు. రావోజీ గారి ముద్దుల కొడుకు సూరజ్ బాబు పెళ్ళంట, చూడకుండా వెళ్తామా ఏంటి? మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళకపోయారో గుడ్డలు ఓడ తీసుకొడతాను. ఇన్ని రోజుల తర్వాత గుడ్డలు తీసుకుంటే మగాడు వచ్చాడు. నేను ముందే చెప్పానా, వాళ్ళు దీపిస్తే ఎంత మంచిదో, చెప్పిస్తే ఎంత డేంజర్. చూసావా బావెంత డీప్ అర్థం చేసుకున్నాడు. ఇదిగో బావా, తలా 10,000 ఇచ్చి పట్టుచేలు పెడితే లోపలికి వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళిపోతాం. సరే, ముందైతే పెళ్లి చూడండి, తర్వాత ఇస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఉదురు బెండకాయ. బాబా ఎంతలా ఉన్నాడో. అయ్యా నమస్కారం. మీరు సెక్యూరిటీ కోసం మలేష్ యాదవ్ గారికి ఫోన్ చేశారట కదా? క్రైమ్ సెక్షనా? ఇదేంటండి, నాకు బ్రాహ్మణ రౌడీలుగాను రౌడీలు బ్రాహ్మణులుగాను కనిపిస్తున్నారు. వీళ్ళు సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ మలేషియాలో మనుషులు. వీళ్ళ అవతారాలు ఇలాగే ఉంటాయి, మీరు బయట ఉండి జాగ్రత్తగా గమనించండి, తేడా వచ్చిందో. వేధవది గుండు కొట్టించి పిండాలు పెట్టేవు. వీళ్ళు బాడీలే కాదు, వేధవది భాషలో కూడా తేడా ఉంది. పంతులు,
సెల్ ఫోన్ లో మంత్రాలా? ఎన్ను చదవా? పెళ్లిళ్ళ సీజన్ కదా, మంత్రాలు చదివి చదివే గొంతు పోయిందిలే అన్న. వాయిస్ డిఫెక్ట్, మంత్రాలు పర్ఫెక్టే. సరే కానీ కానీ బుల్లెట్ బాబు ఎంత బాగున్నాడు, ఎంత సాలిడ్. తీసుకున్న మంత్రాలు ఫాలో అవుతుందో ఇప్పుడే వస్తా. సరేనా? ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యా ఆంటీ? అదే ఏంటి, అదే సాయిల్ కట్టినప్పుడు అసలు కట్టినట్టే తెలియలేదు. అవునా అమ్మా నందు? ధర్మరాజు పెళ్లి కూతురు తీసుకురమ్మను. ఇంకా అద్ది పళ్ళు నేనే చూడాలి స్వామంతో సహా. నువ్వు వెళ్ళవమ్మా, కట్టిందే కడతా. మళ్ళీ మీరు నువ్వే చూస్తావంటగా. చంపేస్తారు చందు ఉండగా నీకు మీ అన్నయ్యకి ఏం కాదమ్మా. రండి. ఏం పర్లేదు రామ్, రండి అమ్మా. అందరిలాగే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఏంటి? అక్క ఏమడిగాడే గురించి అడిగాడు. తమ్ముడు పెళ్లి కూతురు పారిపోతుందా? వాళ్ళు పారిపోతున్నారా? మా నాన్న విలనస్తా తిరగరా అని సిలక్కడు చెప్పాడు. నేను వినివాడిని కాదు. లాకప్ నుంచి బయటపడి పారిపోకుండా సావును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావేమిట్రా? రేయ్ వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. రేయ్ రేయ్ కలేజా ఉండండి. కత్తులు కటార్లు ఏమీ చేయలేవురా. నాకు చావంటే భయం లేదు, బతుకంటే ఆశ లేదు. బరిలోకి దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. మీ బాబు కొడుకుల్లో ఎవడు ఎవడికి తలకొరివి పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి.